నెల్లూరు జిల్లా వింజమూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 48వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో వైసీపీ మండల యూత్ అధ్యక్షులు సూరాం వినోద్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా విశ్రాంత డీఎంహెచ్ఓ డాక్టర్ కె మాసిలామణి, సొసైటీ చైర్మన్ మద్దూరి చిన్ని కృష్ణారెడ్డి మాట్లాడుతూ, అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అన్నింటినీ తప్పకుండా అమలు చేస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ప్రతి పేదవాడు చదువుకునేందుకు, ప్రతి మహిళ స్వయం సమృద్ది పొందేందుకు, ప్రతి వృద్ధుడు, వికలాంగులు, వితంతువులు తమ కాళ్లపై తాము నిలబడేలా ఉండేందుకు పింఛన్ సౌకర్యం కల్పించారన్నారు. కార్యక్రమంలో గువ్వల కృష్ణారెడ్డి, గోపిరెడ్డి రమణారెడ్డి, మాదిరెడ్డి వీరారెడ్డి, పి రామిరెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అంకిరెడ్డి, ఎం కాజారెడ్డి, ఎస్ నాగిరెడ్డి, కె కృష్ణారెడ్డి, ఇతర వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు 1972 జన్మించి ఇప్పటికి దాదాపు 48 సంవత్సరాలు కావాల్సింది. ఆయన డిసెంబర్ 21 జన్మించడము అందరికీ ఒక మంచి శుభ పరిమాణం. ఎందుకంటే డిసెంబర్ నెలలో చాలామంది వాజ్పేయి గారు చాలామంది జన్మించారు. డిసెంబర్ నెల మంచి నాదాలంతా జన్మించారు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు జన్మదినము మన ఆంధ్ర రాష్ట్రం అంతా కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కొన్ని దేశాల్లో కూడా జరుపుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటే, వైద్యపరంగా ఆయన ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా వచ్చి ఈ ఆరోగ్యశ్రీని ఎంతో 5 లక్షల నుంచి ఇంకా 1000 రూపాయల వరకు ఆయన ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు ఛార్జ్ చేస్తామని దాన్ని తెలియజేస్తారని చెప్తున్నారు. మన పక్క రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ పెట్టారు. ఇదంతా ఎందుకు మనం చెప్పుకోవాలంటే, ఈరోజు ఆయన ఎంతో కృషి చేసి ఆయన ఈ ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి